నమస్కారం మన ఛానల్ కి స్వాగతం గుడిలో కొబ్బరికాయ ఎందుకు కొడతారో అలా కొట్టిన టెంకాయ కుల్లితే ఏమవుతుంది భారతదేశ సంస్కృతి సంప్రదాయంలో కొబ్బరికాయకు ఒక ప్రత్యేకత ఉంది అందుకే ఈ కొబ్బరికాయను హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యమైనది దీనినే టెంకాయ లేదా నారికేల అని కూడా పిలుస్తారు దీనిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో వినియోగిస్తారు కొబ్బరి చెట్ల నుండి వివిధ రకాల పదార్థాలు అనేకమైన పద్ధతులలో ఉపయోగపడుతున్నాయి దేవాలయానికి వెళ్లేది కేవలం భగవంతుణ్ణి కొలిచేందుకు మాత్రమే కాదు మానసిక ప్రశాంతత కోసం కూడా ఎంతోమంది ఆలయాలకు వెళ్తూ ఉంటారు ఇలా గుళ్లకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా తమ వెంట కొబ్బరికాయ తీసుకెళ్లి కొట్టడం దేవుడికి ధన కనక వస్తువులను లేదా వారి వారి తాహతకు తగినట్లు ఎంతో కొంత ధనమో సమర్పించవచ్చు కదా కొబ్బరికాయ ఎందుకు కొడతారు అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది అయితే అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అన్న విషయం చాలా మందికి తెలియదు గుడిలో కొబ్బరికాయ కొట్టడం వెనక ఉన్న రహస్యం నిజానికి కొబ్బరికాయను మనిషి తలతో పోలుస్తారు కొబ్బరికాయ మీద ఉన్న పీచును మనిషి జుట్టుతో గుండ్రంగా ఉండే టెంకాయను మనిషి ముఖంతో కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు ఇక టెంకాయను కొట్టిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని మనసుగా భావిస్తారు అయితే కొబ్బరిని దేవుడికి కొట్టినప్పుడు తమ మనసులో ఉన్న కల్మషం అహంకారం ఈర్షా ద్వేషాలన్నీ తొలగుతాయని వేదాలలో చెప్పబడింది అందుకే కొబ్బరికాయను ఆలయంలో కొడతారు ఇక కొట్టిన కొబ్బరికాయ కుల్లితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం గు టెంకాయను కొట్టినప్పుడు అందులో కొంతమందికి పువ్వు వస్తుంది మరికొంతమంది కొట్టినప్పుడు లోపల పెరుగుగా ఉండే ద్రవం బయటకి కనిపిస్తుంది అయితే దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుల్లిపోతే మంచిదా లేక అశుభమా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది అందులో కొంతమంది కాయకుల్లితే కీడు సంభవిస్తుందని చెడు జరుగుతుందని ఆందోళనకు గురవుతూ ఉంటారు అందులో అంతగా ఆందోళన చెందాల్సిన పనేం లేదు దానికి బదులు సానుకూల దృక్పథంతో ఆలోచించి మనసులోని కుళ్ళు ఈ రూపంలో వెళ్ళిందని భావించాలి కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా తీర్థం తీయగా ఉన్న అందులో పువ్వు వచ్చినా చాలా సంతోషపడతారు ఇక కొత్తగా పెళ్ళైన వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతాన ప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు కాయ కొట్టినప్పుడు అది పగిలే విధానం కూడా కొంతమందిని తృప్తిపరుస్తుంది మరికొంతమందిని అసంతృప్తి పరుస్తుంది కాయ సరిసమానంగా పగిలితే మనసులోని కోరిక నెరవేరుతుందని నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురికి కానీ కొడుకుకి కానీ సంతానం లభిస్తుందని భావిస్తారు అయితే ఇంట్లో కానీ ఆలయంలో కానీ కొట్టిన టెంకాయ కుల్లిపోతే దాన్ని పారవేసి చేతులు కాళ్ళు కడుక్కొని మళ్లీ పూజ చేస్తే సరిపోతుందని అక్కడి అర్చకులు చెప్తారు కొబ్బరి యొక్క విశేష కొబ్బరి బోండాలోని నీళ్లు చాలా పౌష్టిక గుణాలను కలిగి ఉంటాయి దీంట్లో ఔషధ గుణాలు చాలా ఉంటాయి బలహీనంగా ఉన్న వ్యక్తికి గ్లూకోజ్ దొరకనప్పుడు కొబ్బరి నీళ్లను ధారాళంగా వాడతారు ఈ నీళ్లు శరీరంలోని వేడిని తగ్గించి కావలసిన చల్లదనాన్ని శరీరానికి నేరుగా అందిస్తాయి కొబ్బరితో గ్లూకోజ్ తో పాటు పొటాషియం సోడియం లాంటి ఖనిజాలుంటాయి ఆ కారణంగా దీన్ని నెలల శిశువుకి కూడా ఇవ్వవచ్చు ఇది సులభంగా జీర్ణమయ్యే పదార్థం కొబ్బరి నూనె పొడి చర్మంతో బాధపడే వారికి సహాయంగా ఒక మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది దీనిని జుట్టుకు వాడటం వల్ల అది ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది విద్యుత్ లైటింగ్ ఆవిష్కరించడానికి ముందు కొబ్బరి నూనె ప్రధాన చమురుగా ఉపయోగించేవారు కొబ్బరి నూనె సబ్బుల తయారీలో ఒక ముఖ్యమైన ముడి పదార్థం కొబ్బరి నూనెతో చేసిన సబ్బు ఇతర నూనెలతో చేసిన సబ్బు కంటే ఎక్కువ నీరు నిలుపుకుంటుంది అందువలన తయారీదారు దిగుబడి పెరుగుతుంది చూశారు కదండి గుడ్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి